బీఆర్ఎస్ అధ్యక్షుడు గులాబీ దళపతి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో పూర్తిగా సంక్షేమ పథకాలతో నిండి ప్రజలకు వరాల జల్లు కురిపించింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలకు ధీటుగా ఈ మేనిఫెస్టోను తీర్చిదిద్ది ప్రజల ముంగిట పెట్టినట్టు స్పష్టమవుతున్నది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలు విడుదల చేస్తున్న మేనిఫెస్టోలపై ప్రజలు విస్తృతంగా చర్చిస్తున్నారు. ఆయా మేనిఫెస్టోలను పూర్తిగా ఆకలింపు చేసుకుని తులనాత్మక అధ్యయనం చేస్తున్నారు. ఈ విషయంలో మన విద్యావంతులు, మేధావులు, బుద్ధిజీవులు ముందుంటారనే విషయంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మేనిఫెస్టోలతో ఓటర్లు మారుతారా, ఓట్లు పడతాయా అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పలేము. కానీ తెలంగాణలో మేనిఫెస్టోలను చదివి వాటి సాధ్యాసాధ్యాలను పరిశీలించి విశ్లేషించి వివరించగల విషయ పరిజ్ఞానం తెలంగాణ ప్రజలకు ఉందనేది విస్మరించలేని అంశం. అందుకే టీఆర్ఎస్ పార్టీ 2014 మేనిఫెస్టోకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. మా మేనిఫెస్టోనే మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. 2018 ఎన్నికల మేనిఫెస్టో, 2019 పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో, 2021 జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలను కూడా బీఆర్ఎస్ ప్రధాన ప్రచార అస్త్రంగా నిలబెట్టింది. ఎన్నికల మేనిఫెస్టో కూర్పులో కేసీఆర్ తీసుకునే జాగ్రత్త, దాని ప్రచారంలోకి తీసుకురావడంలో చూపించే ఆయన చతురత, అందులోని అంశాలను పార్టీ కార్యకర్తలకు, తద్వారా ప్రజలకు చేరవేసే నైపుణ్యత తెలంగాణలో మిగతా ఏ పార్టీలకు లేకపోవడం గులాబీ పార్టీకి కలిసి వచ్చే అంశం.